అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిన సొంత దేశానికి వచ్చిపోయే అలవాటు ఓ యువతి జీవితాన్ని మార్చేసింది. మన దేశంలో వీధి సునకాల పట్ల మనుషులు వ్యవహరిస్తున్న తీరు చూసి చలించిపోయిన ఆమె ఆపద్ బాంధవురాలిగా మారింది. నిస్సహాయ స్థితిలోని వీధి కుక్కలకు అన్ని తానే అయి వాటికి మంచి జీవితం ప్రసాదిస్తోంది. ప్రత్యేక అవసరాలున్న కుక్కల్ని అమెరికాకు తీసుకెళ్లి అక్కడి వారికి దత్తత ఇస్తూ జంతు ప్రేమను చాటుకుంటోంది ఆమె చింతల ఉజ్వల. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పుట్టి పెరిగిన చింతల ఉజ్వల ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడింది. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు అప్పుడప్పుడు స్వస్థలానికి వచ్చేది. అది ఒకప్పటి మాట. కానీ ప్రస్తుతం సునకాల కోసమే ఉజ్వల భారత్కు వస్తుంది. వీధి కుక్కల పట్ల మనం ప్రవర్తించే తీరు ఆమెను ఏకంగా ఓ సంస్థనే స్థాపించేలా చేసింది. ఆ సంస్థ ద్వారా వీధి సునకాలను అక్కున చేర్చుకుంటోంది ఉజ్వల. పదేళ్ల క్రితం వీధి సునకాల పట్ల ఇక్కడి వారు ప్రవర్తిస్తున్న తీరు చూసి మనసు చెలించిపోయింది. జంతు ప్రేమికురాలైన ఉజ్వల వాటి కోసం ఏదైనా చేయాలని సంకల్పించింది. పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి వీధి సునకాల పోషణ, ఆరోగ్యం, సంరక్షణ కోసం తన వేతనం నుంచి కొంత మొత్తం కేటాయించింది. అలా మూడేళ్లు శ్రమించినా కోరుకున్న మార్పు రాకపోవడంతో అమెరికా నుంచే స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ స్థాపించింది. స్ట్రే డాగ్స్కి అయితే డెఫినెట్లీ చాలా డిస్క్రిమినేషన్ ఉంది. ఒక పక్కకి మనం శుభకార్యం చేసుకుంటుంటాము, పెళ్ళి కానీ లేకపోతే పూజ కానీ చేసుకుంటూ పక్కన అవి మనం పడేసిన ఫుడ్ తినడానికి వచ్చినప్పుడు కూడా వాటిని కొడుతుంటారు. అదంతా చూస్తే నాకు చాలా బాధిస్తుంది. ఈవెన్ ఇంటి దగ్గరకు వస్తే కూడా వాటిని తరిమేయడము, కొట్టడము, పెద్ద పెద్ద దొడ్డు కర్రలతో కొడితే వాటి స్పైన్ యాక్చువల్లీ అది ఫ్రాక్చర్ అవుతుందండి. చాలా వర్స్ట్ లైఫ్ ఉంటుంది వాటికి. ఇదర్ బ్యాక్ లెగ్స్ ప్యారలైజ్ అయినా అయిపోతాయి, లేదా అవి డిజేబుల్గానే ఉండిపోతాయి. సో అవి ఏంటంటే రోడ్డు మీద చాలా పెయిన్ఫుల్గా బతికినన్నాళ్ళు బతుకుతాయి, పాపం చాలా పెయిన్ఫుల్గా చనిపోతాయి అన్నమాట. అవి ఇంకా నేను చూసినంత వరకు ఈ పాష్ లొకాలిటీస్లోనే ఇంకా అబ్యూజ్ ఎక్కువ ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల వీధి కుక్కలుండగా హైదరాబాద్ లో 50,000 పైగా సునకాలు వీధుల్లో తిరుగుతున్నాయి. వాటిలో కొన్నింటినైనా సంరక్షిస్తూ ఆరోగ్యంగా ఉంచేందుకు తన సంస్థ ద్వారా కృషి చేస్తోంది ఉజ్వల. ఇందుకోసం హైదరాబాద్ లోని బ్లూ క్రాస్ సహా ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటోంది. బోరంపేట, గాజుల రామారంలో సంరక్షణ కేంద్రాలు నిర్మించింది. నేను యుఎస్ లో 5 ఇయర్స్ నుంచి అక్కడ స్ట్రే డాగ్స్ కి హెల్ప్ చేస్తున్నాండి. షెల్టర్ డాగ్స్ మా ఇంటికి వచ్చి నేను ఫాస్టర్ చేసి వాటిని డొమెస్టికేషన్ కోసం గ్రూమింగ్ చేసి వాటిని అడాప్షన్కి ఇస్తాము. నేను ఇండియాకి ట్రిప్స్కి వచ్చేటప్పుడు ఇక్కడ అబ్యూస్ నేను చాలా చూసి అప్పుడు కానీ నేను ఇక్కడ స్ట్రే డాగ్స్కి ఇంకా హెల్ప్ కావాలి, ఇక్కడ చేసేవాళ్ళు కూడా తక్కువ అని నేను అప్పుడు రియలైజ్ అయ్యి నేను 3 ఇయర్స్ నుంచి ఇక్కడ డాగ్స్కి హెల్ప్ చేస్తున్నాను. కొన్ని ఆర్గనైజేషన్స్తోని స్టార్టింగ్లో పనిచేశాను. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుంచి నా ఓన్ ఆర్గనైజేషన్ స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నా ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి వాటన్నిటిని మేము తీసుకొని వెటనరీ సర్వీసెస్ ఇప్పించి మెడిసిన్స్ లేకపోతే ఆఫ్టర్ రికవరీ అంతా మేము చూసుకుంటాం అన్నమాట. ఏటా 3 వీధి సునకాలను అమెరికా తీసుకెళ్లి అక్కడి వారికి దత్తత ఇస్తుంది ఉజ్వల. వివిధ అనుమతులు, వ్యాక్సినేషన్ తో పాటు రవాణా ఖర్చులు అన్ని కలిపి ఒక్కో కుక్కను తీసుకెళ్లేందుకు $1,000 పైనే ఖర్చవుతుంది. ప్రస్తుతం జంతువుల రవాణాపై ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది. కొన్ని డాగ్స్, పప్పీస్ యుఎస్లో కూడా అడాప్షన్ అప్లికేషన్స్ వస్తాయి. వాటిని యుఎస్కి తీసుకెళ్ళి అక్కడ అడాప్షన్కి ఇస్తాం అనమాట. సో అక్కడ డిజేబుల్ డాగ్స్ని కూడా చాలామంది అడాప్ట్ చేసుకుంటారు అనమాట. అక్కడ కంపాషన్ కొంచెం ఎక్కువనే యానిమల్స్ మీద. సో అందుకని యంగ్గా ఉన్న ఒక అరౌండ్ 6 మంత్స్ ఉన్న డిజేబుల్ డాగ్స్ని తీసుకెళ్తా. యంగ్ వాటిని తీసుకెళ్తే కొంచెం వాటికి లైఫ్ ఎక్కువ ఉంటుంది కదా. ఎక్కువ రోజుల్లో ఎన్నో
అవి ఒక ఇంట్లో యూనో వాటికి లైఫ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని అట్లా తీసుకెళ్తుంటాం మేము. రెస్ట్రిక్షన్స్ కూడా తగ్గినాయి కాబట్టి పర్వాలేదు ఇప్పుడు. కానీ జూలై 14 తర్వాత సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అని వాళ్ళు ఒక 131 కంట్రీస్ నుంచి బ్యాన్ చేస్తున్నారు డాగ్స్ని. ఏదో సమ్ రేబీస్ వేరియంట్ ఏదో వస్తుంది అని బ్యాన్ చేస్తున్నారు అన్నమాట. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న 90కి పైగా శునకాల బాధ్యతలు తీసుకుంది. కావలసిన చికిత్స అందించి పూర్తి ఆరోగ్యకరంగా మారిన తరువాత బయటికి విడిచిపెడుతోంది. ఇప్పటి వరకు 40 వీధి శునకాలను జంతు ప్రేమికులకు దత్తత ఇచ్చింది. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ నిర్వహణ కోసం ముగ్గురికి ఉపాధినిచ్చింది ఉజ్వల. వీధి శునకాల సంరక్షణ కోసం ఉజ్వల చేస్తున్న కృషికి తోడుగా పలు స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు ఆమెతో చేతులు కలిపారు. నేను రెస్క్యూ స్టార్ట్ చేసిన తర్వాత నేను అనుకున్న ఫ్యూచర్లో చాలా చేద్దాం అంది దాని. కానీ ఈ ఇంత తొందరగా చేసినా అంటే అది మ్యామ్ ఉజ్వలం సపోర్ట్ వల్లనే చేయగలిగిన. నేనేదో సపోజ్ మ్యామ్ సపోర్ట్ లేకపోయి ఉంటే ఏదో ఒక ఒక 10 డాగ్స్కో ఇట్లా కొంచెం చేస్తుండే. కానీ మ్యామ్ అన్ని విధాలు ఇప్పుడు మన లాక్డౌన్లో కూడా ఫీడింగ్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి. చికెన్కి కానీ రైస్కి కానీ అన్నిటికీ వాటికి మాకు మాకు ఫైనాన్షియల్గా మేము పెట్టుకోలేము ఏదో స్టూడెంట్గా. ఆ విషయంలో మ్యామ్ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఒక్కదాన్ని కూడా వద్దు అని చెప్పలేదు. ప్రతిదానికి హై క్వాలిటీ మంచి డాక్టర్స్తోని మంచి షెల్టర్స్తోని బెస్ట్ ట్రీట్మెంట్తోని మాకు సపోర్ట్ చేశారు మ్యామ్. ఫ్లోరిడాలోని పూచీస్ పెట్ రెస్క్యూ సంస్థకు కార్యదర్శిగా పనిచేస్తోంది ఉజ్వల. వీధి శునకాలకు ప్రత్యేకంగా మంచి చేయకుండా వాటికి హాని తలపెట్టొద్దని విజ్ఞప్తి చేస్తోంది. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించడంతో పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉదారత చాటుకుంటోంది.